ఇక పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఇంకా చూపిస్తాం. ఆడుకుంటున్నారు చూడండి, ఫ్యామిలీస్ అందమైనటువంటి చక్కనటువంటి ప్లేస్. టైం పాస్ ఇక్కడ జాలీగా వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిరగచ్చు. చుట్టుపక్కల మంచి మంచి మొక్కలు, ట్రీస్, అమ్మో ఇంకా చాలా పెద్ద, ఏమో ఇంకెంత తిరగలరు బాబు. ఇలాంటి మొక్కల దగ్గర ఫొటోస్ తీసుకుంటే వావ్, చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది బ్రో. ఖచ్చితంగా 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 ఇక్కడికి మాత్రం వైజాగ్ వచ్చినాక ఖచ్చితంగా కూడా పార్క్ రండి. చూడండి లొకేషన్, ఎటు చూసిన అందమైన చోట్లే. గార్డెన్స్ మూవీ షూటింగ్స్కి అయితే ఇంకా సూపర్. చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో, ఎక్కడికి మన కొత్త కదా ఆ ప్లేస్. చిన్న షూట్ చేసుకుంటున్నారేమో, చూడండి చూడండి వాళ్ళు. చాలా పెద్ద అండి ఆ పార్క్. మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఉన్నది బోర్డు ఏదో ఉంది, మల్టీపర్పస్ స్కేటింగ్ రింగ్ ఇట్లున్నాయి అన్నమాట. రోలర్ స్కేటింగ్ 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 where is the skating, where is the skating room? అటుంటది ఏమో అనుకుంటా స్కేటింగ్ రూమ్. అక్కడే షూస్, గ్లౌస్ అన్నీ ఇస్తారేమో. చాలా టైం అయిపోతుందండి, ఇప్పటికే చాలా టైం అయిపోతుంది సాయంత్రం పూట. ఎక్కడికి వెళ్ళాం రా, జాగింగ్ చేసుకో.
అల్ల అక్కడ అనుకుంటా స్కేటింగ్. ఇదిగా ఇదిగా ఇక్కడ నేర్చుకుంటున్నా. సరే సరే బాయ్ 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 ఆడుకుంటున్నా. వీ పాయింట్ హాకీ స్కేటింగ్, హాకీ స్కేటింగ్. చూడండి ఆడుకుంటున్నాడు ఫ్రెండ్ పిల్లాడు. ఇంకా అవతల ఏమొచ్చా ఏమున్నాయి? చాలా పెద్ద, చాలా అంటే చాలా చాలా చాలా. చాలా పెద్ద ఆడుకున్నారు చూడాలి. వైజాగ్ వచ్చాను కానీ ఇంత పెద్ద పార్క్ని అయితే ఎప్పుడు చూసాను లేదు. చాలా పెద్ద అండి, తిరగడానికి చాలా టైం పట్టేస్తుంది. ఒకటి 2-3 అవర్స్ పట్టేస్తుంది ఖచ్చితంగా. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అసలు అవర్స్ అనుకో, వాళ్ళు కూడా వస్తారు టైం పాస్ చేయడానికి, జాలీగా హాలీగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ జాయ్ చేయొచ్చు. ఇక్కడ తిరిగి వచ్చా, ఇక వచ్చాము ఎప్పుడు స్కేటింగ్ జోన్కి. ఇదిగో బుడ్డు నేర్చుకుంటున్నాను, చూపిస్తాను స్కేటింగ్. వీ ద పాయింట్ అది బాగా ఆడుతుండ్రు. మెల్లగా నడుచుకుంటూ ఆడుతుండ్రు. మనమైతే టాపా మన పడిపోవడమే. ఇంకా అవతలకి వెళ్తే బీచ్ సముద్రం. అదిగో అక్కడ వరకు వెళ్ళి ఈవినింగ్ టైం అయిపోయిందండి, ఎండ కూడా లేదు, సూర్యుడు కూడా పోయినాడు. ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడికి. తిరిగి వెళ్ళిపోదు, పోతుందండి. లేకపోతే ఇంటికి సాయంత్రం కల అందలేదనుకో. అప్పుడు వాయిస్తా ఇంతైనా ఊరు మీద తిరిగినా కానీ సాయంకాలం అయ్యేసరికి ఇంట్లో లేకపోతే అమ్మ పెప్పి పెప్పి చేసేది. ఎనీవే ఈ గూడా పార్కు మీకే ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఇంకో విషయం, టైం మన కొట్టే ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తేనే నేను అప్డేట్ పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.
సబ్స్క్రైబ్ ముందు బిగులో సబ్స్క్రైబ్. మా వాడండి ఏదో ఖాళీగా ఉన్నానంటే చోటు తీసుకొచ్చాను. చూడండి ఎలా నడు ఎలా నడుస్తున్నాడు చూడ, అలసిపోయాను అలసిపోయాను నాన్న అంటున్నాడు. కానీ పార్క్ మాత్రం బ్యూటిఫుల్. యోగాసనం అనుకుంటా చూపిస్తా. డ్రింక్స్ ఏమైనా తీసుకోవాలన్నా కొనుక్కోవచ్చు. చూడండి ప్లేస్లన్నీ ఎలా ఉన్నాయి, అంత అందంగా చక్కగా. వావ్, అక్కడికి వెళ్దాం. గుర్రం బొమ్మ బుడ్డోడు తీసుకుంటున్నారు. తీసుకోవచ్చు. అంత టూరిస్ట్ వాళ్ళు కూడా, టూరిస్ట్ చాలా మంది వచ్చారండి ఇక్కడికి. చూపిస్తుంది ఇక చాలండి. అమ్మే ఇక తిరిగించాలి, మేము పోదాం. చూడండి చూడండి ఫ్యామిలీస్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చక్కగా అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏ విధంగా ఫ్యామిలీస్ ఎవరైనా రావచ్చు, మనకి సెల్ఫీ తీయమంటున్నాడు అతను. తీసేద్దాం. మనల్ సంబరాలు అది కూడా కనబడాలా? ఓకే 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 ఓకే. పోర్ట్రేట్ రెండు, మామూలు షార్ట్స్ రెండు చూసుకున్నాం. మనకు ఫోటో తీయగానే సంబర సంబర పడతా తీసుకుంటున్నారా? ఫోటో తీయమంటే తీసాను, తీయగానే ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని చూస్తున్నారన్నమాట.
టైం అవుతుంది కొంచెం ఎక్కువ అయిపోయింది అవుటా అంటే అవతల ఎన్నో ఇవతల అవుట్ చూడండి లొకేషన్స్ పార్క్ లొకేషన్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది ఇదండి అవుట్ హెడ్ సైడ్ నుంచి హెడ్ సైడ్ నుంచి ఒక ఏం నుంచి కూడా రావచ్చు మేము కింద సైడ్ నుంచి వచ్చినట్టు ఉన్నాం నుండి కూడా రావచ్చు అక్కడ స్కేటింగ్ ఉంది పిల్లలు ఆడుతున్నారు రండి చూడు ఇక్కడ ఎండింగ్ పాయింట్ లేదు ఎవరు పడితే ఆడ తిరిగినా ఒకటే ఎండింగ్ దగ్గరికి రా దగ్గరికి రా పర్లేదు పిల్లలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్కేటింగ్ ఆడుతుండ్రు మీరు కూడా పిల్లలు వచ్చినట్టయితే పిల్లల్ని అదే పిల్లలు తీసుకొచ్చినట్టయితే పిల్లల్ని ఇక్కడ ఆడిపించవచ్చు రా రా చూద్దాం పిల్లలు పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు మనమైతే ఓటు మనం జారి పడిపోవడం యాయ్ స్పీడ్గా పరిగెడితే అంతే స్పీడ్గా వెళ్తాం అడుగు పెట్టడం రాలేదా మరి వెళ్ళి డైరెక్ట్గా ఇలాంటి రాడికి టూబుక్ మనం గుద్దేయడమే వన్ అట్ టైట్కి ఫోన్ చేసి వెళ్ళిపోవడమే హాస్పిటల్కి అంతే కానీ నేర్చుకునేది ఏదైనా నింపాదిగా జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి రానిదంటూ ఏమీ ఉండదు దాంట్లో ఏమి ఉండదు చేయలేని దాంట్లో ఏమి ఉండదు ఇంతే ఫ్రెండ్స్ ఈ గుడా పార్క్ మీకేమనిపించిందో కొట్టేయండి లైక్ కొట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంజాయ్ చేయండి నాలాగా కాదు అందంగా బ్యూటిఫుల్గా ఒక చిరునవ్వు నవ్వుకొని మనం ఏదైనా మనకంటూ మన నచ్చిన పని మనం చేస్తే మనం చేయలేనిది ఏమీ ఉండదు జరగని రోజు ఉండదు జరగని టైం ఉండదు మనకి నచ్చినట్టు మనం ఏదైనా చేయగలగాలి కానీ మనస్ఫూర్తిగా చేస్తే ఇంకా బెటర్ దాన్ సో
ఎలా అనిపించింది పార్క్ ఉందా? ఏదో ఒకరోజు విజిట్ చేయండి, చాలా బాగుంది. బాయ్ 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 బాయ్. వీడియో బాయ్ బాయ్ బాయ్. గుడ పార్క్ ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని